ఇది హోటల్ రూమ్లో బ్రేక్ఫాస్ట్ వచ్చామండి. బఫెట్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్, బఫెట్ ఫ్రీ. సో బ్రేక్ఫాస్ట్ వచ్చాం. మనకి బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి ముందు ఒకసారి ఈరోజు చూపిస్తానండి. సో మనకి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది, మంచి లోపల అనమాట మొత్తం. సో మనకి లోపల రంగం ఎలా ఉంటుంది, సో ఇక్కడ వచ్చి మనకి బ్రేక్ఫాస్ట్ అన్నీ పెట్టుంటారు. సో మనం ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూద్దామండి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ నుంచి చూసుకుంటామండి మొత్తం ఎలా ఉందన్నమాట. సో మనం ఒక్కొక్కటి ఒక్కటి చూద్దామండి. సో మనకి ఎంట్రన్స్ లో రాగానే హాట్ వాటర్ పెట్టారు, దాని తర్వాత కోల్డ్ వాటర్, దాని తర్వాత హెల్తీ వాటర్ ఉంది, తర్వాత కోల్డ్ మిల్క్, పైనాపిల్ జ్యూస్ అండ్ ఆరెంజ్ జ్యూస్, బనానా, వాటర్ మిలన్ పెట్టారు. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే కిచెన్ అప్ అండ్ కచప్ అని చెప్పేసి కెచప్ ఉంది ఉందండి. సో పోహా పెట్టారు. సో పోహాతో పాటు బస్బోదం ఉంది, ప్రసాద్ పెట్టారు. సో ఇక్కడ మనకు పావు బాజీ పెట్టారండి. సో ఇది పావు బాజీ. సో పావు బాజీ పెట్టారు, పావు బాజీతో పాటు. సో మనకి ఇక్కడ పావు బాజీ పెట్టారండి, పావు బాజీ, పావు బాజీతో పాటు ఇక్కడ మనకి పూరి పెట్టారు. సో పూరి ఉంది. సో పూరితో పాటు మనకి పక్కనే మనకి పొటాటో ఉంది, పొటాటోతో పాటు డీప్ ఫ్రైడ్ ఎగ్ ఉంది, దాంతోపాటు బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి. సో బాయిల్డ్ ఎగ్స్తో పాటు ఇక్కడ మనకి చికెన్ సూప్ పెట్టారు. సో చికెన్ సూప్ పెట్టారు అండ్ చికెన్ సూప్తో పాటు ఫ్రైడ్ రైస్ విత్ బటర్. సో ఫ్రైడ్ రైస్ విత్ బటర్ పెట్టారు అండ్ దాంతోపాటు కలర్ పొటాటో. సో మనకి ఇక్కడ కలర్ పొటాటో పెట్టారు. సో కలర్ పొటాటో పాటు టమాటో సూప్ విత్ నూడిల్స్, టమాటో సూప్ విత్ నూడిల్స్ పెట్టారు. ఇలా మనం ముందుకు వచ్చినట్లయితే మనకి ఇన్కేస్ కావాలన్నట్లయితే ఇక్కడ మనకి ఆమ్లెట్ వేసిస్తారండి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటితో కలుపుకొని ఇక్కడైతే తాయి వాళ్ళు ఆమ్లెట్ వేసారండి. మనంగా తాగినట్టే మనం ఆమ్లెట్ వేసుకోవాల్సింది అసలు. సో ఇలా అక్కడ ముందుకు వచ్చేవాడి అంటే ఫ్రెంచ్ టోస్టర్. సో మనకి ఇక్కడ ఫ్రెంచ్ టోస్టర్ పెట్టి విత్ ఆమ్లెట్, ఫ్రెంచ్ టోస్టర్ విత్ ఆమ్లెట్. దాని తర్వాత చికెన్ హామ్, చికెన్ హామ్ విత్ హాట్ డాగ్స్ పెట్టారు. చికెన్ హామ్ విత్ హాట్ డాగ్స్, దాంతోపాటు పాంగోల్ కర్రీ చికెన్. సో అంటే బీన్స్ విత్ చికెన్ పెట్టారనమాట, బీన్స్ విత్ చికెన్ పెట్టారు. దాంతోపాటు స్ట్రీమ్ రైస్, మనకు వైట్ రైస్ పెట్టారు. సో దాంతోపాటు మనకి ఇక్కడ ఎలా వచ్చామంటే కొన్ని సలాడ్స్ పెట్టారండి. క్లాస్ అన్వా పెట్టారు, మిక్స్డ్ గ్రీన్ వెజిటబుల్ సలాడ్ పెట్టారు, చెర్రీ టమాటో. సో చెర్రీ టమాటో చూడండి చాలా బాగుంది, చెర్రీ టమాటో పెట్టారు. కుకుంబర్ పెట్టారు, ఇటాలియన్ రెసిపీ పెట్టారు, ఇటాలియన్ సలాడ్ పెట్టారు, ఫ్రెష్ ఫ్రెంచ్ రెసిపీ పెట్టారు. మిక్స్డ్ సలాడ్ ఉంది. సో మిక్స్డ్ సలాడ్తో పాటు కర్రీ ఉంది, క్యారెట్, క్యారెట్ పెట్టారు. క్యారెట్తో పాటు కుకుంబరు, కుకుంబరు, ఆనియన్, ఫ్రూట్ సలాడ్, దాని తర్వాత ప్లెయిన్ కర్డ్. సో ఇక్కడ ప్లెయిన్ కర్డ్ పెట్టారు. సో ఇలా మనం ముందుకు వచ్చినట్లయితే ఇంకేమైనా పెట్టారో చూద్దాం అండి. మనం క్రస్ట్లను పెట్టారు, హోల్ బ్రెడ్ పెట్టారు. సో ఇంకేస్ మనకి క్రస్ట్ హోల్ బ్రెడ్ కావాలంటే దాంతోపాటు మనం ఈట్ చేసుకోవాలంటే ఈట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకేస్ మనం టోస్ట్ చేసుకోవాలంటే టోస్ట్ చేసుకోవచ్చు. అందుచేత ఇక్కడ మనకి బ్రౌన్ బ్రెడ్ పెట్టారు, బ్రౌన్ బ్రెడ్తో పాటు డినెస్ పెట్టారు, డినెస్తో పాటు బటర్, బటర్తో పాటు ఆరెంజ్ జామ్, పైనాపిల్ జామ్, స్ట్రాబెర్రీ జామ్, దాంతోపాటు చాకోస్ పెట్టారు, చాక్లెట్ చాకోస్ అండ్ కాన్ఫ్లెక్స్. ఇంకా డైట్ ఎవరైతే ఫాలో అవుతారో మా అన్నలాగా అలా డైట్ ఫాలో అయ్యే వాళ్ళ కోసం చాకోస్ అండ్ కాన్ఫ్లెక్స్. సో మా అన్న బాగా డైట్ ఫాలో అవుతాడు కాబట్టి ఆ రెండు పెట్టారనమాట, ఓన్లీ స్పెషల్లీ మా అన్న కోసం. సో దాంతోపాటు ఇక్కడ మనకి షుగర్ అండ్ అంటే మనం ఇక్కడ ఇంకా కాఫీ కానీ మిల్క్ కానీ చేసుకోవాలనుకున్నట్లయితే షుగర్ అంటే అన్నీ పెట్టారనమాట. సో డికాషన్ పెట్టారండి, హాట్ కాఫీ డికాషన్, హాట్ టీ అండ్ హాట్ మిల్క్ డికాషన్ పెట్టి మనమే మనం మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసుకొని చూడొచ్చు. సో మనకు మొత్తం బఫెట్ ఏరియా ఎలా ఉంటుందండి, ఈ హోటల్లో బఫెట్ ఏరియా ఎలా ఉంది? బఫెట్ అయితే బాగానే ఉంది, వర్తబుల్. మేము పెట్టిన ప్రైస్కి అయితే వర్తబుల్, బఫెట్ అయితే వర్తబుల్. సో ఇక్కడ ఇప్పుడే వాటర్ మిలన్ అండ్ బనానా తెచ్చి ఫిల్ చేస్తున్నారు. సో ఎలా ఉందండి? థ్యాంక్ యూ.